మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందికి నిత్యావసర సరుకులు మరియు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, లాక్డౌన్ వల్ల సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని, సిబ్బంది ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్ మరియు రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. లోపల పోతావా? దాంతోపాటు ఈ యొక్క రైస్ బ్యాగ్ ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున కౌన్సిలర్ గారు, తర్వాత కన్నడ వార్డు కౌన్సిలర్ గారు కూడా ఇద్దరు వేరే డోనర్స్ దగ్గర కలెక్ట్ చేసినటువంటి శానిటైజర్స్ మనం రోజువారీగా మీరు ఇంట్లో నుంచి బయటకు పెట్టడం పెట్టుకోండి, మళ్ళీ ఇంటికి రాగానే కొంచెం పెట్టుకొని ఇంట్లో కూడా అలాంటివి కూడా ఒక్కొక్కటి ఇస్తారు వాళ్ళు, అవి కూడా మీరు వాడుకోండి.